ಸಿಗುವಲು ಪರಮಾನಂದ ಮುಂದ ಯೇಸುಲೇಚಿನು ಪ್ರಭು ನಂದು ಪ್ರಿಯಮೈನ ಸಂಗಮ, అలాగే సార్వత్రిక సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సంఘం అంతా ఈస్టర్ జరిపించుకొని ఒక భయంకరమైన దినమిది, బాధాకరమైన దినమిది. కారణాల గురించి మనం చర్చించట్లేదు, కానీ పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగున భూమి అందును నెరవేరును అనే విషయాన్ని మనమందరం చూస్తున్నాం. 3 వారాల క్రితం అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు మాట్లాడుతూ మన యొక్క ఈ కరోనా వైరస్ అనేది మనం కంట్రోల్ చేస్తాం, ఈస్టర్ ఆరాధన మనందరం దేశం అందరూ కూడా సంతోషంగా చేసుకుందాం అని. వాస్తవానికి ఆయనకి తెలియదు ఆయన దేశంలో మృతుల సంఖ్య పెరిగిపోతుందని. ఇవాళ ప్రపంచంలో ఈ కరోనా వైరస్ వల్ల మరణాల్లో మొదటి స్థానం ఇటలీకి ఉంది, 18,000 దాటిసింది. 2వ స్థానం స్పెయిన్, అది 15,000 దాటిసింది. 3వ స్థానం వేళ అమెరికా కూడా 14,000 మరణాలు దాటేశాయి. అమెరికా దేశం గురించి ఆలోచన చేస్తే ఎంత బాధాకరం అంటే ఆ యొక్క సేవలు ఉంచడానికి మార్చరీస్ లేవు, ఆ ఫ్యూనరల్ హోమ్స్ చాలట్లేదు, ఫ్రీజర్ వ్యాన్స్ని ఫ్రీజర్ ట్రక్స్లో ఆ యొక్క మృతదేహాలు పెట్టేస్తున్నారు. సామూహికంగా వీటన్నిటినీ క్రిమేట్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నది అమెరికా దేశం. ఇవాళ ఆలోచన చేయండి, ట్రంప్ గారు అమెరికా దేశాన్ని శాసించవచ్చు, ప్రపంచాన్ని శాసించవచ్చు, కానీ ప్రభు కార్యాలు శాసించలేరు. మొన్నటి దినం నేను టీవీ చూస్తుంటే చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఒక ఇద్దరు సేవకులు నీ పేర్లు ప్రస్తావించారు. నేను అది విని చాలా సంతోషించాను. అంటే చీఫ్ మినిస్టర్ గారి దృష్టిలో ఈ సేవకులు వెళ్ళారు. వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ ఇద్దరు సేవకులు దేవుని దృష్టిలో ఉన్నారా? ఇవాళ ఆలోచన చేసుకోండి, దేవుని దృష్టిలో నీవు నేను లేకపోతే ఆ మత్తయి సువార్తలో దేవుడు చెప్పిన మాటలు, యేసుప్రభు గారు చెప్పిన మాటలు మనకి వర్తిస్తాయి. అక్రమము చేయవర్లారా, అన్యాయద్దు నుండి వెళ్ళిపోండి. ఈ యొక్క బ్రేక్డౌన్, ఈ యొక్క ప్రపంచ పరిస్థితులన్నీ చూస్తుంటే నేను ప్రార్థనలో ఉండేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఈ యొక్క పరిస్థితులు ఇలాగ కంటిన్యూ అయ్యి రేప్చర్కి తీసుకొని వెళ్తాయేమో అని అనిపించింది. రేప్చర్కి దీనికి సంబంధం ఏంటి పాస్టర్ గారు అని ఒక ప్రశ్న వేయచ్చు మీరు. నా జీవితంలో 27 సంవత్సరాల జీవితంలో నేను చూసిన వాటిలో గొప్పగా సేవ చేసిన సేవకులు పడిపోయిన పరిస్థితులు చూశారు, గొప్ప పరిచర్య చేశారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత కృప కలిగిన వాడు అంటే వాళ్ళు సడన్గా కానీ చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరేమో అని వారిని కొంతకాలం బెడ్ రైడింగ్ చేసి ఆ మంచం మీద పెట్టి మారు మనసు వారు పొందిన తరువాత ఆయన తీసుకెళ్ళిన సంఘటనలు నేను చాలా చూశానండి. నాకు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ సడన్గా కడపురం రోగి సంఘం ఎత్తబడితే సిద్ధంగా లేని సేవకులు, అద్భుతమైన సేవ చేసిన సేవకులు, విశ్వాసులైన వారు, ఒక చిన్న తప్పిదంలో పడిపోయిన వారు నిత్య నరకానికి వెళ్ళకూడదనే ఒక గొప్ప ఆలోచనతో దేవుడు ఒక మెలకువ ఏమండి పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, బోర ఊదువాడు బోర ఊదాలంట శత్రువు వచ్చినప్పుడు. వాడు బోర ఊదిన తర్వాత ప్రజల మెలకువగా లేకపోతే వారి గురించి వాడు ప్రశ్నించినాడు దేవుడు. కానీ శత్రు వాళ్ళు వచ్చి వారి మీద పడినప్పుడు నువ్వు బోర ఊదకపోతే వారందరి గురించి నిన్ను ప్రశ్నిస్తానన్నాడు దేవుడు.
కృప కలిగిన దేవుడు, కనిక్రమ కలిగిన దేవుడు. ఎవ్వరూ నశించడం ఇష్టం లేక ప్రతి ఒక్కరూ విశ్వాసులైన వారు. ఈయన మాటలు నామకార్థ క్రైస్తవులకు అర్థం కావు, ఈయన మాటలు అవిశ్వాసులకు అర్థం కావు. పెళ్లి కుమార్తె సంఘం కొరకు సిద్ధపడే ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి నా మాటలు. ప్రభు నామంలో మీకు అందరికీ మనవి చేస్తున్నా, సిద్ధపడండి ప్రభువు రాకడికి, సిద్ధపడండి మీ పోకడికి. అలాగే నీ సమయంలో దేవుని నామములు ధనవంతులైన వారి కొరకు చెప్తున్నాను ఈ మాటలు. గత కాలంలో నా యొక్క సహోదరుడు కజిన్ బ్రదర్ ఒకడు నేను కలిసినప్పుడు అక్కడ ఉన్న అధికారులకి నన్ను పరిచయం చేస్తున్నాడు. మన్నయ్య ఆధ్యాత్మికంగా నాకంటే చాలా గొప్పవాడు, ఆర్థిక పరంగా నా అంత సంపాదించలేదని చెప్పాడు. అప్పుడే నేను ఒక పుస్తకం రాస్తున్నాను, ట్రెజర్స్ అనే బుక్. అందులో ఇది రాసే నేను పేరు పెట్టుకుంటా, ఏవి నిజమైన ట్రెజర్స్, నిజమైన ఆశీర్వాదం ఏది, నిజమైన నిధులు ఏది. ప్రభువారు చెప్తున్నా పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. ఈవేళ ఆ సహోదరుడు లేడండి, ఈవేళ లేడు, ఈ భూమి మీద లేడు. ఈవేళ ఆయన ఆఖరి గడియల్లో హాస్పిటల్లో ఆ డాక్టర్స్ని పిలిచి చెప్తున్నాడట, మీకు కావలసినంత డబ్బు ఇస్తాను, నన్ను బ్రతికించండి అంటున్నాడట. ఆయన డబ్బు ఆయన బ్రతికించలేదు. దేవుని వాక్యం చెప్తుంది, ధనవంతులారా మీకు శ్రమ అని చెప్తున్నాడు. ధనము నమ్ముకున్న వాడు చెడిపోతాడని చెప్తున్నాడండి. ఇవాళ యేసు నామములో సంపాదించిన వారందరూ మీ డబ్బుని ఖర్చు పెట్టండి, పేద ప్రజలకి ఇవ్వండి, ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి, సహాయం చేయండి. కారణం ఏంటంటే దేవుడు చక్కని మాట అక్కడ వాడాడు ఏంటంటే, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవని ఎవడు అవుతాయి. కనుక ఈస్టర్ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా, ప్రభు రాకడికి సిద్ధపడండి, అనేకులు సిద్ధపరచండి, పేదలకు అవసరంలో ఉన్న బిడ్డలకు మీరు చేయగలిగినంత సహాయం చేయండి. అప్పుడే మీరు నిజ క్రైస్తవులుగా గుర్తింపబడతారు. అప్పుడు అధికారుల దృష్టిలో కాదు, జీవము గల దేవుని దృష్టిలో మీరు ఉంటారు. అటు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక.